హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈవెట్లయితే మనం ఆర్డినేషన్ ఫ్యాక్టరీ అండి ఓడిఎఫ్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే అయింది అండ్ గైస్ ఈ నోటిఫికేషన్ అయితే అందరికీ మంచి అవకాశం మీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అని చెప్పండి ఫ్రెండ్స్ అండ్ గైస్ ఈ నోటిఫికేషన్కి అయితే చాలా తక్కువ మంది అయితే అప్లై అయితే చేసుకుంటారు అండ్ అప్లికేషన్ అయితే ఈ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం అయితే ఏరింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తే కన్ఫామ్గా అయితే ఇది జెన్యున్ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో డిసెంబర్ థర్టీన్ నుంచి జనవరి ఫైవ్ మధ్యలో అయితే ఇక్కడ మీకు ప్రింట్ అయితే చేస్తారు అని క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మీకు భర్త అయితే చేస్తారు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది అండ్ గైస్ వేకెన్సీ అయినా చూసుకుంటే టెన్యూర్ బేస్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే ఉంటుందండి మీకు జాబ్స్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందని ఇక్కడ చూసుకుంటే ఆర్డినెషన్ ఫ్యాక్టరీ ఇటార్సీ నుంచి రావడం తెలియదండి ఫస్ట్ వన్ ఇయర్ పీరియడ్ కోసం అయితే మీకు తీసుకోవడం తెలియదు అదే విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అయితే మీకు ఇంకా మ్యాక్సిమం అయితే ఇంక్రీజ్ కూడా చేయొచ్చు మాక్సిమమ్ ఫోర్ ఇయర్ వరకు అనే అండి అండ్ బేసిక్ పే అని ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంటుంది దీంతో పాటు డిఏ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారని చూపించారు అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ వివరాల్లో ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఇక్కడ వీకెన్స్ అయితే ఉన్నాయి టోటల్గా అయితే నూట ఐదు వేకెన్స్ అయితే ఉండడం మారింది దీంట్లో జనరల్ వాళ్ళకైతే ముప్పై ఏడు ఓబీసీ నాలుగు లెమిన వాళ్ళకైతే పన్నెండు ఉద్యోగాలు ఎస్సీ వాళ్ళకైతే పదిహేను ఎస్టీ వాళ్ళకు ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పదిహేను అదేవిధంగా ఎక్సీస్ మ్యాన్ వాళ్ళకు కూడా పదిహేను అయితే కేటాయించారు గైస్ ఒకడైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్వాలిఫికేషన్ వివరాలు అయితే కొంచెం గమనించాల్సి ఉంటుంది ఎక్స్ అప్రెంటిస్ అనేది గమనించండి అది కూడా మీరు ఎక్కడైనా ఓడే ఫ్యాక్టరీలో చేసిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇవ్వడమ తేలింది బయట ఎక్కడైనా మీరు అప్లెన్సిప్ చేసిన వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ ఓన్లీ ఒడే ఫ్యాక్టరీలో చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అది కూడా అప్లెన్స్ అండి అండ్ ఏజ్ లిమిటేషన్ వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ వన్ వరకు అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ నాన్ కిలోమీటర్ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఎక్సరీస్ మన వాళ్ళు అదేవిధంగా మిలిటరీ సర్వీసింగ్ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది అండ్ క్లోజింగ్ డేట్ అయితే ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ ఇదైతే మీరు చూసుకుంటే డిసెంబర్ థర్టీ వన్ అయితే ఇక్కడ మీకు స్టార్ట్ అవ్వడం అది జరుగుతుంది లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు జనవరి ట్వంటీ వరకు అయితే కౌంటర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అఫీసియల్ వెబ్సైట్లో వెళ్ళైతే ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్ తీసుకొని దాంట్లో అయితే ఆల్రెడీ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు అప్ చేసి దానికైతే అన్ని రకాల డాక్యుమెంట్ అయితే అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి అయితే మీరు జిరాక్స్ మాత్రమే అటాచ్ అయినా చేయాల్సి ఉంటుంది అదే లాస్ట్కి అయితే మీరు సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటాచ్డ్ అని చూసుకుంటే ఫ్రెండ్స్ సెల్ఫ్ అటాచ్డ్ అని రాయాల్సి అయితే ఉంటుంది రాసిన తర్వాత అయితే కింద మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీ అన్ని డాక్యుమెంట్ పైన అదే విధంగా ఇక్కడ మీరు ఎలిజిబుల్ క్యాండి వాళ్ళైతే మీరు వాళ్ళ ఆఫీసర్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు గైస్ ఇదైతే మీరు చూసుకుంటే ఈ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూడాల్సి ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం తెలియదు అక్కడ నుంచి అయితే వెళ్ళి మీరు చూడండి అండ్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే కింద కామెంట్ చేసే కూడా ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫీజ్ కూడా ఇక్కడ మీకు లేదు కాబట్టి డైరెక్ట్గా అయితే మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఒకటి ప్రింట్ తీసుకుని దాంతోపాటు మీ అన్ని డాక్యుమెంట్ అటాచ్ అనేది చేసిన తర్వాత అయితే మీరు స్పీడ్ పోస్ట్ లాగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మ్యాక్సిమం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్